చంద్రబాబు నాయుడు గారు పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీల్ తోటి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాల తోటి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటాం, అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీని తీసుకోవాలి అంటాం. ఈ నినాదాలన్నీ ఇవ్వడం వెనుకున్నటువంటి కుట్ర ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమో జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానమో కాదు, ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చెప్పడం ద్వారా ఇప్పుడున్నటువంటి నాయకత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ఇప్పుడున్నటువంటి నాయకత్వం బలంగా లేదు అనేటువంటి ఒక చర్చ లేపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి కుట్ర. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ రకంగా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసేటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. కొన్ని వేల మంది గుమిగూడినటువంటి సభల్లో ముగ్గురు నలుగురు వచ్చి జై జూనియర్ ఎన్టీఆర్ అని, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అని, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని ఫ్లెక్సీలు పెట్టి ఆ నలుగురు ఈ కొన్ని వేల మందికి జూనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకం చేసి జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేక భావం తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ రేపు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేయాలన్నా కూడా కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అంటే వ్యతిరేకత చూపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా క్లియర్గా చెప్పాడు ఏమని, నా కట్టే కాలే వరకు నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, నేను ఇప్పుడే రాజకీయాల్లోకి రాను, నా వృత్తిగత జీవితంలో నేను చాలా బిజీగా ఉన్నాను, నా వయసు చాలా చిన్నది, నా అనుభవం చాలా చిన్నది, పార్టీకి అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి పనిచేస్తా అన్నాడు. సో అప్పటికి ఇప్పటికి అతని వయసు ఏమన్నా పెరిగిందా? నిజంగా అతనికి పార్టీ పట్ల రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే అతనే వ్యక్తపరుస్తాడు. మధ్యలో వీళ్ళందరూ ఎవరు వ్యక్తపరచడానికి మధ్యలో ఆయన పేరు చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పనికి మాలిన ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు జూనియర్ ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ తీసుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావద్దు, మీడెవరా బాబు ఎన్ని చెప్పడానికి అతను నిర్ణయం తీసుకుంటాడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ గారు నారా లోకేష్ గారు కలిసి కనుక తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపినట్లయితే తట్టుకునేటువంటి కెపాసిటీ లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య స్విచ్ పెట్టే విధంగా, కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ క్రియేట్ చేసే విధంగా అత్యంత నీచంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాగ్ పట్టుకొని రోడ్ల మీద తిరగాల్సినటువంటి అవసరం ఏముందండి? చంద్రబాబు నాయుడు గారితో మీరు వ్యక్తిగతంగా అటువంటి అంశాలు చర్చించాలి, కానీ బహిరంగంగా మీరు చర్చించే స్థితికి వచ్చారంటే దీన్ని ఒక గొడవగా క్రియేట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మేలు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయరు. ఎందుకంటే అతను రాజకీయాల్లోకి రావట్లేదు, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మధ్యలో మీరెవరయ్యా గోల్ చేయడానికి, అది కూడా తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో మీకంత ఇంట్రెస్ట్ ఉంటే, మీకంత అభిమానం ఉంటే వీళ్ళు ఎన్టీఆర్ని కలవండి, అన్న మీరు రాజకీయాల్లోకి రండి, తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి పనిచేయండి, మేమందరం కూడా మేము వెనక నడుస్తామని చెప్పండి. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తగిన ఇంపార్టెన్స్ కానీ తగిన స్థానం కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కల్పిస్తారు. అని ఆయన్ని రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడే ఇంట్రెస్ట్ లేను, నేను సినిమాలు చేసుకుంటున్నాను అని అంటే చాలా చక్కని చిత్రాలు వరుసగా హిట్లు కొడతా ఉన్నాడు, భారీ హిట్లు కొడతా ఉన్నాడు, ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి ఆయన సినిమా ఇండస్ట్రీలో. ఇవన్నీ వదిలేసి ఆయన్ని భ్రష్టు పట్టించే భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో ఈ కుట్రంతా కూడా తెలియక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ ట్రాప్లో పడిపోయి అబ్బా జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళు మా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నందమూరి వాళ్ళని కూడా అభిమానిస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ని కూడా అభిమానిస్తారు, సాక్షాత్తు ఈ పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి మనవడండి, ఆయనంటే వ్యతిరేకత ఎందుకుంటుంది? కానీ ఈ రకమైనటువంటి గొలాబాలు చేసి, ఈ రకమైనటువంటి గొడవలు చేసి ఆయన ఏదో టికెట్ ఇప్పించిన కొంతమంది పనికి మనుషులు పార్టీ మారారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేయాల్సినటువంటి కుట్ర చేసేటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో మనందరం పడొద్దు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరండి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనిషి, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించేంత దూరం పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఈ పార్టీలో ఉన్నాడు, ఉంటాడు, ఆయన అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పిలుస్తారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయన వస్తారు. కాబట్టి ఈ అంశాన్ని ఇంతటితో వదిలేసి మనందరం కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమ అరాచకాల మీద పోరాటం చేద్దాం, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దాం.